याल प्रत्यक्षंगा परोक्षंगा डेवलपमेंट चार्जेस अनुकोंडी लेकपोते पावर कंजम्पशन चार्जेस पेंचडम अनुकोंडी इवन्नी कलिपि मल्ली दादापु ओक 15000 कोट्ल रूपायलु ప్రజల నుంచి రాబట్టుకోవాలని చెప్పి రోజు విద్యుత్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టకుండా ఎగగొట్టిన మొండి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేక ఈఆర్సి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక ప్రైవేటు సంస్థ కానీ వ్యక్తి కానీ విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే ఏ రకంగా అయితే క్రిమినల్ కేసులు పెడుతున్నారో, ఏ రకంగా అయితే వాళ్ళకు విద్యుత్ డిస్కనెక్ట్ చేస్తున్నారో, అదే రకమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సంస్థలకు ఎన్పీసీపీడీఎల్ కానీ లేకపోతే సెంట్రల్ పవర్డ్ డిస్కామ్స్ కానీ రిటైర్ అయిపోయిన అధికారులు ఉండడం వల్ల, జెన్కోకు ట్రాన్స్కోకు కూడా రిటైర్ అయిపోయిన అధికారి ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారు ఏరి కోరి మమ్మల్ని ఇంత పెద్ద కుర్సీలో కూర్చోబెడితే ప్రభుత్వం నుంచి మేమెట్లా వసూలు చేస్తామని చెప్పి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు ప్రభుభక్తి ప్రదర్శిస్తున్నారు, కేసీఆర్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈఆర్సీ తప్పిదం వల్ల, అధికారుల తప్పుల వల్ల ప్రభుత్వం వినియోగించిన విద్యుత్కు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ భారం తడిసి మోపెడయ్యి 15000 కోట్ల రూపాయలు ఈరోజు ఆ సంస్థ ఈ క్రైసిస్లోకి వెళ్ళి ఈ సంక్షోభంలో నుంచి విద్యుత్ సంస్థలు బయటపడాలంటే దానికి 15000 కోట్ల రూపాయలు అత్యవసరంగా కావాలి. మరి 15000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రజల నుంచి మళ్ళీ పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి రాబడుతున్నారు. ఇచ్చి పేదోళ్ళ జేబులకు చిల్లి పెట్టి ఇవాళ పన్నులు చెల్లిస్తున్న వాళ్ళ దారినే మళ్ళా అధికంగా వాళ్ళ మీద భారం మోపాడు. అంటే కేసీఆర్ గారు రైతులకు ఉచితంగా ఇచ్చింది ఏమీ లేదు, వ్యవసాయ పొలంలో ఉచితంగా ఇస్తే ఇంటికాడ కరెంటు బిల్లు పెంచిండు, నువ్వు బావి కాడ వాడుకున్నది నువ్వు ఇంటికాడ కట్టినవు, నువ్వు మంగళచాపు కాడ ఇచ్చేసింది మంగళచాపు ఆయన ఇంటికి పోయినాక ఇంటికాడ వసూలు చేస్తున్నాడు, సాకల బట్టల దుకాణంలో ఉచితం అన్నాడు ఇంటికాడ పెంచాడు, లిఫ్టులకు ఉచితం అన్నాడు ఇంటి కరెంటు పెంచాడు. అంటే ఒక దగ్గర ఇచ్చింది ఇంకొక దగ్గర వసూలు చేస్తున్నాడు, తూములు ఇడుస్తూ అంటే చెరువులు ఇడుస్తున్నాడు తూములో పట్టుకుంటుండు, ఏం లేదు దీంట్లో, మాయ లేదు మంత్రం లేదు, సింపుల్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినా అని చెప్పిండు. వ్యవసాయ విద్యుత్ ఉచితంగా ఇచ్చిందని నీ ఇంటికాడ వాడుకునే కరెంటుకు ఇది అది కలిపి డబల్ వసూలు చేస్తున్నాడు, ఆడ ఉచిత అంగి ఇచ్చినట్టే ఇచ్చిండు లాగు గుంజుకుంటున్నాడు, ఏం లేదు దీంట్లో అంగుచెర పొడిగిస్తున్నాడు అంతే. అరే మనకు పొడుగంగి ఇచ్చాడు అనుకుంటున్నాను కింద లాగు గుంజుకునేది, వినియోగదారులకు ఇప్పుడు అర్థం కావాలి. ఇవాళ కేసీఆర్ ఏదైతే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చిన అన్నాడో మా మంగళ సోదరులకు మా సాకల సోదరులకు చేసుకుంటున్న వ్యాపారాలలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నా అని చెప్తున్నాడో, లేకపోతే లిఫ్టులు ఇరిగేషన్లో లిఫ్టులకు ఉచితంగా విద్యుత్ నేను ఇచ్చినా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండో, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాలలో వసూలు చేసిన పన్నులతోని బకాయిలు చెల్లిస్తలేడు, మళ్ళీ విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారానే ఒక దగ్గర ఉచితంగా ఇచ్చిందని ఇంకొక దగ్గర విద్యుత్ ఛార్జీలు పెంచి దాన్ని లెక్క కలిపేసిన అల్లికల్లి పూజకు పూజ పేదోళ్లకు గుండు సున్నా పేదోళ్లకు గుండు కొట్టే పని చేసిండు. విద్యుత్ ఛార్జీలు ఇట్లా పెరిగినాయి. సరే ఇది పక్కన పెడితే చెరుకు ఫ్యాక్టరీలు మూసి చెరుకు బంద్ పెట్టించిండు, పసుపు గిట్టుబాటు ధరలకు అది మానేసిండ్రు, ఎర్రజొన్నలు మొక్కజొన్నలు కొనేటోళ్ళకి ఇదాగిండ్రు, పత్తి గురించి ఇక చెప్పాల్సిన పనే లేదు, మిర్చి తెగులు వచ్చి చచ్చిపోయింది, కందులు కొనుక్కునేటోడు లేడు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వరి ఏతర పంటల్ని పండించే పంటలన్నీ తెలంగాణలో కేసీఆర్ 8 సంవత్సరాలలో ఒక ఎత్తుగడతోటి ఆ పంటలన్నింటిని కూడా క్రాప్ హాలిడే ఇప్పించేసి 1 కోటి ఎకరాల మాగాణం 1 కోటి ఎకరాల వరి పండించండి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, కాళేశ్వరం కట్టిన, ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చిన, ఇవన్నీ ఇచ్చిన కాబట్టి 1 కోటి ఎకరాలలో మీరు పంట పండియండి అన్నాడు. నువ్వు ఉచితంగా కాళేశ్వరం కట్టించి నువ్వు ఉచితంగా విద్యుత్ ఇచ్చినా అని చెప్తే నువ్వు ఈ పంటలకన్నిటికీ కొనేటోళ్ళు లేడు, పండిస్తే ప్రోత్సహించేటోళ్ళు లేక ఇవాళ పసుపు కావచ్చు చెరుకు కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు కందులు కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు సోయాబీన్ కావచ్చు టమాటాలు కావచ్చు ఏ పంట కూడా మొత్తం తెలంగాణలో క్రాప్ హాలిడే ఇప్పించేసి అందరినీ రైతులను వరి వైపు మలిపిండు కేసీఆర్.
ఇయాల రైతులందరూ 56 లక్షల ఎకరాలలో వరి పండించుకునే స్థాయికి ప్రజలు మిగతా పంటలను అన్నిటిని వదిలేసి వరికి వచ్చినాక ఇప్పుడు ఊరేసుకుంటే ఊరేస్తా అంటున్నాడు. ఎవడు కొంటాడో మీ ఇష్టం, ఎవరికన్నా అమ్ముకోండి అంటున్నాడు. అంటే ఆ పంటల్ని 8 ఏళ్ళు పంట పండించకుండా చేసి చివరికి సంవత్సరంలో రెండు పంటలు కలిపి 1 కోటి 20 లక్షల ఎకరాలలో పంట పండిస్తారు. యాసంగిలో కానీ వానకాలంలో కలిపితే 56 లక్షల ఎకరాలు 60-70 లక్షల ఎకరాలు వానకాలంలో పండిస్తారు, 56 లక్షల ఎకరాలు యాసంగిలో పండిస్తారు. ఈ రెండు కలిపితే 1 కోటి 20 లక్షల ఎకరాలు సంవత్సరానికి పంట పండిస్తారు. ఈ పంటను నువ్వు కొనను, ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నావు అంటే చివరికి ఏం చెప్పదలుచుకున్నాడు కేసీఆర్? తెలంగాణలో ఏ పంటలు వండియొద్దు, మీ పంట పొలాలన్నిటిని పడావు పెట్టురి, మీరు ఉన్న భూములు అమ్ముకోండి రియల్ ఎస్టేట్కి, వచ్చిన పైసలు వైన్ షాప్లలో కట్టురి, మందు తాగురి, తాగుండ్రి ఊగుండ్రి స్కీమ్ తీసుకొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దున్నేవాడికే భూమి అని ప్రతి పేదోనికి మేము భూమి ఇస్తే, కేసీఆర్ సందు సందులో బెల్ట్ షాపులు తెరిచి ఉన్న భూములు రియల్ ఎస్టేట్కి అమ్ముకోరి, వచ్చిన పైసలు వైన్ షాప్లలో దాగుండ్రి. ఈ పథకం తీసుకొచ్చిండు. ఇప్పుడు వరి విషయానికి వస్తే వీని మీద వాడు దోస్తాడు, వాని మీద వీడు దోస్తాడు. కానీ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేయదలుచుకున్నా. 4వ నెల అక్టోబర్ 4 తారీఖు 2021 రోజు అనిల్ కుమార్ అనే సివిల్ సప్లైస్ కమిషనరు లేఖ రాసింది. ఈ లేఖలో ప్రభుత్వమే స్పష్టంగా ఒప్పుకుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ కండిషన్, ఒక 6 కండిషన్లోనే ఫస్ట్ కండిషన్, స్టేట్ షెల్ నాట్ డెలివర్ పార్బాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. మీడియా మిత్రులు తీయాలి. ఎన్నడు రాసిండు? ఫ్రమ్ శ్రీ వి అనిల్ కుమార్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్. ఎవరికి రాసిండు? టు ద జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐకి లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఏం ఒప్పందం రాసుకొని రాసిండు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కమిషనర్ గారు 4/10/2021 నాడు లేఖలో ఫస్టే స్టేట్ షెల్ నాట్ డెలివర్ పార్బాయిల్డ్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. 4/10/2021 నాడు తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సిఎండి అనిల్ కుమార్ గారు, మేము 21 సంవత్సరం తర్వాత మేము పార్బాయిల్డ్ రైస్ గింజ కూడా మీకు సరఫరా చెయ్యబోము అని చెప్పి రాసి కేసీఆర్ గారు సంతకం పెట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల జుట్టు కేసీఆర్ అందించాడు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేతిలో తెలంగాణ రైతుల జుట్టు లేదు. అప్పటి వరకు పార్బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ కొనుక్కున్న కేంద్ర ప్రభుత్వము 2021 కంటే ముందు ఎప్పుడు ఈ సమస్య రాలే. 8 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రా రైసా బాయిల్డ్ రైసా అనే సమస్యనే రాలే. 7 ఏళ్ళ తర్వాత 8వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నప్పుడు అక్టోబర్ నెలలో కేసీఆర్ గారు, మేము భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ మీకు సరఫరా చెయ్యబోము అని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉన్న హక్కులను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి దారదత్తం చేసిండు. కాబట్టి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో పీయూష్ గోయల్, మీరు రాసిచ్చిన లేఖ ప్రకారం, మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము బాయిల్డ్ రైస్ కొనము, మీరు రా రైస్ ఏదైనా సప్లై చేస్తే మేము కొట్టమంటాడు. అసలు వాడికి అంత ధైర్యం ఎట్లొచ్చింది ఆయనకు, కేంద్ర మంత్రికి? నువ్వు లొంగిపోయి, నువ్వు సంతకం పెట్టి, నువ్వు ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గొంతు పెగులుతుంది. పీయూష్ గోయల్కి అంత గొంతు రావడానికి, అంత ధైర్యం రావడానికి పీయూష్ గోయల్ తెలంగాణలో పండించిన రైతులు ఒట్ల నేను కొనని పోయి ఏం చేస్తామని అనడానికి ఎవరిచ్చింది ధైర్యము? కేసీఆర్ ఇచ్చాడు.